అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం. మనం మన అజిగవలో తెలుగు సాహిత్యంలోకెల్లా అద్భుతమైనదిగా చెప్పబడే కళాపూర్ణోదయం కథను చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆఖరి భాగం. క్రితం భాగంలో మనం పసిపాపైన మధురలాలస, అలఘవ్రతుడు మొదలైన వారికి బ్రహ్మ సరస్వతికి చెప్పినటువంటి కళాపూర్ణుని కథను చెప్పడం, అలానే స్వభావసిద్ధుని చరిత్రను, మణికంధరుని దేహత్యాగ ప్రయత్నాన్ని వివరించడం వరకు కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి ప్రవేశిద్దాం. అంతకు ముందుగా ఎప్పటిలానే నాదొక చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇక కళాపూర్ణోదయం ఆఖరి భాగంలోకి ప్రవేశిద్దాం. ఆపై అలఘవ్రతుడు మణికంధరుడి దేహత్యాగ ప్రయత్నం ఏమయ్యిందని అడిగాడు. అందుక చిన్నారి ఇలా చెప్పసాగింది. మణికంధరుడు పర్వతం మీద నుండి దూకబోతుండగా ఒక అందమైన యువతి అక్కడకు పరిగెత్తుకుని వచ్చింది. శల్యాసురుడనే రాక్షసుడు శ్రీశైలంలో బీభత్సం సృష్టిస్తున్నాడని, ఈ కత్తితో అతన్ని సంహరించమని అంటూ ఓ కత్తిని మణికంధరునికి ఇచ్చింది. ఇంతలో శల్యాసురుడు అక్కడికి రావడంతో మణికంధరునికి అతనికి భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మణికంధరుడు ఆ రక్కసుణ్ణి సంహరించాడు. కానీ తీవ్రమైన గాయాలు కావడంతో అతను కూడా మరణించాడు. ఆ కథ విని ఇంతకీ ఆ రాక్షసుడి కథేమిటి బాలిక అని అడిగాడు అలఘవ్రతుడు. అప్పుడు ఆ బాలిక, ఆ శల్యాసురుడు మహిషాసురుని యొక్క మేనమామ కొడుకు. జగన్మాత మహిషాసురుణ్ణి సంహరించడంతో అతగాడు అమ్మవారిపై కక్షగట్టాడు. దేవీ ఆలయాలన్నీ ధ్వంసం చేయసాగాడు. అతడు ఒకసారి అభినవకౌముది అనే అప్సరసను చూసి మోహించాడు. తనను వరించమని వేధిస్తూ వెంటబడ్డాడు. అందుక పడతి, నీ వంటి రాక్షసుణ్ణి ఎన్నటికీ వరించనని, నిన్ను చంపే మనగాణ్ణే వివాహమాడతానని ప్రతిజ్ఞ చేసింది. దానితో వాడికి పంతం పెరిగింది. మృగేంద్రవాహన ఆలయం గురించి తెలుసుకుని అక్కడకు వెళ్ళాడు. ఆ స్తంభంపై ఉన్నటువంటి నియమాలను చదివి తన తలను అక్కడున్న గండకత్తెరతో తెగవేసుకున్నాడు. అలా తనను చంపేవాడిని చంపే వరాన్ని పొందాడు. తనకు శక్తి సిద్ధించాక ఆ అమ్మవారి గుడిని కూడా పడగొట్టడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో అనుకోకుండా అక్కడకు అభినవకౌముది వచ్చింది. ఆ రాక్షసుడు అభినవకౌముదితో తాను పొందిన శక్తి గురించి చెప్పి ఇంక నన్నెవరు చంపగలరంటూ వికటాట్టహాసం చేశాడు. అభినవకౌముది భయంతో దేవిని శరణు వేడింది. అప్పుడా దేవి అభినవకౌముదికి మాత్రమే దర్శనమిచ్చి, ఈ రక్కసుని చంపాలనుకునేవాడు కూడా మరణిస్తాడు, అంతేకాని వీడు వాడి చేతిలో చావకూడదని ఏమీ లేదు, కనుక ఇదిగో ఈ మహిమగల కత్తిని తీసుకో, ఇది ఎవరిని చంపాలనుకుంటే వారిని సంహరించే తీరుతుంది, దీనిని మణికంధరుడు అనే గంధర్వుడు ఇక్కడ ఉంచాడు. ప్రస్తుతం అతగాడు ఒక శాప కారణంగా శ్రీశైలంలో ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాడు. నీవీ కత్తిని అతనికి ఇచ్చి శల్యాసురుణ్ణి సంహరింపజేయి. ఆ యుద్ధంలో వారిద్దరూ మరణిస్తారు. ఆ మణికంధరుడు మరుసటి జన్మలో కళాపూర్ణుడు అనే రాజుగా జన్మిస్తాడు. అతడు పుట్టగానే యువకుడిగా మారతాడు. అప్పుడు నీవతణ్ణి చేరి అతనికి భార్యవుక, భూలోకంలోనే సమస్త సుఖాలు అనుభవిస్తూ జీవించు అని చెప్పి అదృశ్యరాలయ్యింది. అభినవకౌముది సంతోషంతో అమ్మవారికి నమస్కరించి శ్రీశైలానికి బయలుదేరింది. శల్యాసురుడు కూడా ఆమె వెంటబడ్డాడు. ఆపై ఆ రక్కసుడు మణికంధరుడు యుద్ధంలో మరణించడం, మణికంధరుడు తిరిగి కళాపూర్ణుడిగా జన్మించడం, అభినవకౌముది అతని భార్య కావడం జరిగింది. ఇది ఆ కథ. ఇక మదాశయని విషయానికి వస్తే, కళాపూర్ణుడిపై యుద్ధానికి వచ్చినటువంటి అతగాడు ఓడిపోయి తన భార్యతో కలిసి అతనికి సేవలు చేయసాగాడు. ఆ మదాశయ రూపానుభూతి దంపతులకు నేను జన్మించాను. మదాశయని మంత్రుల్లో ఒకటి చేసినటువంటి తప్పిదం వల్ల నా తల్లిదండ్రులు క్రమిక కంఠోత్తరపురం నుండి కళాపూర్ణుడిచే వెళ్ళగొట్టబడిన తిరిగి వచ్చి అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. వారి కుమార్తెనైన నన్ను ఇలా ఈ తొట్టెలో పడుకోబెట్టి అతని ముందు ఉంచారు. ఈలోగా అమ్మవారి అనుగ్రహంతో నీవిక్కడకు వచ్చావు అని చెప్పింది. అలఘవ్రతుడు ఆశ్చర్యపోతూ, మరి మదాశయని ఈ నలుగురు మంత్రుల కథ ఏమిటి అని అడిగాడు.
అందుకు ఆ బాలిక వాళ్ళు నీ కుమారులే అంటూ ఆ కథ ఇలా చెప్పసాగింది. పాండ్యదేశంలో సోమశర్మ అనే విద్వాంసుడున్నాడు. అతనికి ఒక్కడే కొడుకు, పేరు యజ్ఞశర్మ. అతగాడు మంచివాడే కానీ చదువు మాత్రం అబ్బలేదు. దానితో సోమశర్మకు దిగులు పట్టుకుంది. అందం సుగుణం కలగలిసిన నలుగురు యువతులతో అతనికి పెళ్లి చేశాడు. నిరంతరం అన్నదానం చేస్తుంటే నీకు తప్పకుండా విద్వాంసులైన పిల్లలు పుడతారని చెప్పాడు. కాలక్రమంలో సోమశర్మ మరణించాడు. యజ్ఞశర్మ మాత్రం తన నిరతాన్నదాన కార్యక్రమం విడిచిపెట్టలేదు. మెల్లగా అతని ఆస్తి అంతా కరిగిపోయింది. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే, డబ్బు కోసమని అప్పటికే గర్భవతులుగా ఉన్నటువంటి తన భార్యలను కూడా దాస్యం చేయడానికి అమ్మేశాడు. అంతటి వ్రతం పట్టాడు కనుకనే ఆ యజ్ఞశర్మకు అలఘవ్రతుడని పేరొచ్చింది. తమను తమ భర్త దాస్యం చేయడానికి అమ్మేశాడన్న విషయం పాపం ఆ భార్యలకు తెలియదు. తమ భర్తతోనూ తమనుకున్న వర్తకులతోనూ కలిసి వాళ్ళు ఓడ దగ్గరకు వచ్చారు. ముందుగా నలుగురిని నడవమని చెప్పడంతో వాళ్ళు ఓడలోకి ఎక్కారు. తన దుర్భరమైన స్థితికి యజ్ఞశర్మకు దుఃఖం వచ్చింది. దానితో అతగాడు తీరం దగ్గర నుండే పెద్ద పెట్టున ఏడవసాగాడు. తమ భర్త ఓడలోకి ఎక్కకుండా ఏడుస్తుండడం చూసి ఆ నలుగురికి భయం వేసింది. దానితో వాళ్ళు ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశారు. కంగు తిన్న వర్తకుడు వెంటనే ఆ ప్రాంతమంతా వెతికించాడు, కానీ లాభం లేకపోయింది. దానితో అతగాడు యజ్ఞశర్మకిచ్చినటువంటి ధనాన్ని వెనక్కు తీసేసుకున్నాడు. సముద్రంలోకి దూకినటువంటి యజ్ఞశర్మ భార్యల్ని అప్పుడే అటుగా వచ్చిన ఓ పెద్ద తిమింగలం నీళ్లతో పాటు మింగేసింది. అది కొంత దూరం వెళ్ళాక నీటితో పాటు వారిని కూడా బయటకు ఊసేసింది. అలా వాళ్ళు ఎగిరెళ్ళి ఓ దివ్యమైన విమానంలో పడ్డారు. అందులో ఉన్న దివ్య దంపతులు వీళ్లను ధర్మపురి అనే ప్రాంతంలో ఓ ధనికురాలైన వారవనిత ఇంటిపై దింపేసి వెళ్ళిపోయారు. చిత్రంగా తమ ఇంటికి వచ్చినటువంటి ఆ నలుగురిని దేవతాస్త్రీలని భావించినటువంటి ఆ వృద్ధ వేశ్యమాత తన సంపదంతా వారికి అప్పగించి ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడే ఆ నలుగురు పుత్రుల్ని ప్రసవించారు. ఓ తపస్వి ఆ నలుగురికి ప్రథమాగమ, ద్వితీయాగమ, తృతీయాగమ, తురీయాగమ అని పేర్లు పెట్టి వారిని గొప్ప విద్వాంసులుగా తీర్చిదిద్దాడు. ఆ పైకాలంలో వాళ్ళు మదాశయనకు పురోహితులుగా, మంత్రులుగా మారారు. అలఘవ్రతుడు భిక్షాటన చేస్తూనే తన అన్నదాన వ్రతాన్ని కొనసాగిస్తూ ఊరూరా తిరుగుతూ మృగేంద్ర వాహనాలయానికి వచ్చాడు. అక్కడ కళాపూర్ణుని కథను తెలుసుకోవాలన్న ఉత్సాహంతో 2 ఏళ్ళు తపస్సు చేసి ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చాడు అంటూ కథను ముగించింది. మదాశయని యొక్క నలుగురు మంత్రులు తమ తండ్రి అయిన అలఘవ్రతునికి నమస్కరించి గౌరవించారు. అప్పుడు అక్కడే ఉన్న సత్వదాత్ముడు ఆ చిన్నారితో, అమ్మా, కారణం ఏమిటో తెలియదు కానీ నేను నా ఊరు పేరు మరిచిపోయాను. నన్ను ఈ కాసారపురవాసులు రాజును చేసి సత్వదాత్ముడని పేరు పెట్టారు. ఇంతకీ నేనెవరినో చెప్పు తల్లి అని అడిగాడు. కానీ ఆ బాలిక అందుకు సమాధానం చెప్పకుండా గుక్కపెట్టి సాధారణ శిశువులా ఏడవసాగింది. దానితో మదాశయ దంపతులు తమ కుమార్తెతో కలిసి తమ భవనానికి వెళ్ళిపోయారు. ఇక్కడితో కళాపూర్ణోదయంలోని 6వ ఆశ్వాసం పూర్తయింది. ఇక 7వ ఆశ్వాసం. ఆ తరువాత కొంతకాలానికి మధురలాలస యవ్వనవతి అయ్యింది. అభినవకౌముది అనుమతితో ఆమెను 2వ భార్యగా స్వీకరించాడు కళాపూర్ణుడు. తన 2 భార్యలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆనందంగా కాలం గడపసాగాడు. ఒకనాడు కళాపూర్ణుడి సన్నిధిలో అభినవకౌముది వీణ వాయిస్తుండగా మధురలాలసను కూడా పిలిపించాడు కళాపూర్ణుడు. ఆమెను కూడా వీణ వాయించమన్నాడు. కానీ ఈ వీణశ్రుతి నా స్వరానికి సరిపోదంటూ అద్భుతంగా గానం మాత్రమే చేసి తన భర్తను సవతిని ఆనందింపజేసింది మధురలాలస. అప్పుడు కళాపూర్ణుడు, ఈమె కోసం నేను మణికంధరుడిగా ఉన్నప్పుడు మృగేంద్ర వాహన గుడిలో ఉంచినటువంటి వీణను తెప్పించాలి అనుకున్నాడు. ఆ విషయం మంత్రులతో చర్చించాడు కూడా. చెలికత్తెల ద్వారా ఆ విషయం తెలుసుకున్నటువంటి అభినవకౌముది ఆ వీణ తనకే కావాలని పట్టుబట్టింది. ఇక సరే అనక తప్పలేదు కళాపూర్ణుడికి. అయితే మరి మధురలాలసను బుజ్జగించాలి కనుక లోకంలో ఉన్న మహారాజుల భార్యలందరి శిరోరత్నాలను తీసుకువచ్చి నీకు అందరి చేయిస్తానని మాటిచ్చాడు ఆ కళాపూర్ణుడు. ఆ మాట నిలుపుకోవడం కోసం జైత్రయాత్రకు బయలుదేరాడు. ఇక్కడితో కళాపూర్ణోదయంలోని 7వ ఆశ్వాసం పూర్తయింది. ఇక 8వ ఆశ్వాసం. కళాపూర్ణుని ప్రతిజ్ఞ విన్న ఎందరో రాజులు
తమ భార్యలు ధరించే శిరోరత్నాలను అతనికి బహుమానంగా పంపించారు. ఇంకొందరు రాజులు కళాపూర్ణుడికి ఎదురుతిరిగి అతని చేతిలో ఓడిపోయి అతని శపథం చెల్లించారు. కళాపూర్ణుడు మృగేంద్రవాహన ఆలయానికి వెళ్ళి తన వీణను తీసుకున్నాడు. ఆపై వీణతోనూ రాణుల శిరోరత్నాలతోనూ కలిసి తన రాజధానికి తిరిగి వచ్చాడు. ముందుగా మాటిచ్చినట్టుగా అభినవ కౌముదికి ఆ వీణను ఇచ్చి మధురలాలసుకు శిరోరత్నాలతో అందీయలు చేయించాడు. ఆ అందీయలు పట్టుకుని మహామంత్రి సత్వదాత్ముడు మధురలాలస దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఆ మధురలాలస తన చిన్నతనంలో అలఘువ్రతుడు ఇవ్వగా కళాపూర్ణుడు తన మెడలో వేసినటువంటి మణిహారాన్ని పెట్టెలో నుండి బయటకు తీసింది. అది కేవలం కంఠం వరకు మాత్రమే పట్టే హారం కావడంతో దానికి మరికొన్ని మాణిక్యాలు గుచ్చి ఆ మణి సరిగ్గా తన హృదయ భాగం మీదకు వచ్చేలా వేసుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సత్వదాత్ముడు మహారాణి అన్న ఉద్దేశ్యంతో ఆమెకు నమస్కరించాడు. కళాపూర్ణుడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ మధురలాలస సత్వదాత్మునితో, సత్వదాత్మ, మీరు నాకు నమస్కరించకూడదు. మీరు స్వయానా నాకు మేనమామ, నా తల్లి రూపానుభూతికి అన్నగారు అంది. ఆశ్చర్యపోయిన కళాపూర్ణుడు సత్వదాత్మని కథేమిటో చెప్పమన్నాడు. అప్పుడు ఆ మధురలాలస, నా మేనమామ మహారాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుగ్రహుడనే రాజు శత్రువుల దండయాత్రల నుండి తప్పించుకోవడానికి రాజ్యం నుండి బయటకు వచ్చి యమునా తీరంలో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమే ఈయనకు ఒక అద్భుతమైన మణిహారాన్ని ఇచ్చాడు. ఈ మణిహారం మధ్యలో ఉన్న నాయకమణి హృదయ భాగం మీద పడితే నీకు దివ్యజ్ఞానం లభించి జరిగినవి జరగబోయేవి తెలుస్తాయంటూ చెప్పి అదృశ్యుడైపోయాడు. నా మేనమామ ఆనందంగా ఆ హారం పట్టుకుని వస్తూ మార్గమధ్యంలో ఓ సాధువును చూశాడు. అతగాడు అందమైన శిల్పాలను కౌగులించుకుని ఆనందిస్తూ ఉండడంతో ఆ సాధువును చూసి నవ్వాడు. దానితో ఆ సాధువు, నీవు ఈనాటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ మరిచిపోదువుగాక అని శపించాడు. ఆ శాప కారణంగా ఈయన గతాన్ని మరిచిపోయి తిరుగుతూ మణిహారాన్ని ఓ దేవాలయంలో వదిలేశాడు. అటుపై కాసారపురం వచ్చాడు. ఈయన ఇక్కడికి రావడంతో ఈ దేశ ప్రజలకు సత్వం కలిగింది. దానితో ఈయనకు సత్వదాత్ముడు అనే పేరు పెట్టి తమ రాజుగా చేసుకున్నారు. ఇది నా మేనమామ సత్వదాత్ముని కథ. ఇక ఈయన గుడిలో మరిచిపోయినటువంటి ఆ హారాన్ని ఆ దేవాలయ పూజారి శ్రీకృష్ణునికే కానుకగా ఇచ్చాడు. మీరు మణికంధరుడిగా శ్రీకృష్ణుల వారిపై దండకం రచించి పాడినప్పుడు ఆ స్వామి ఆ మణిహారాన్ని మీకు కానుకగా ఇచ్చారు. అయితే ఆ హారం చిన్నది కనుక మీరు దానిని ధరించినప్పటికీ ఆ మధ్యమణి మీ హృదయ భాగాన్ని తాకలేదు. అందుకే మీకు దివ్యజ్ఞానం కలగలేదు. ఆపై మీరు ఈ హారాన్ని మృగేంద్రవాహన ఆలయంలో అలఘువ్రతునికి ఇచ్చారు. దైవకృపా విశేషం చేత తిరిగేది మీ వద్దకే చేరింది అంటూ ఆ మణిహారం కథను కూడా చెప్పింది మధురలాలస. సత్వదాత్ముడు తనకు రాజ్యాధికారం కంటే మీ అందరితో కలిసుండడమే ఆనందం అంటూ వారితోనే ఉండిపోయాడు. ఒకనాడు తమ ఏకాంత సమయంలో కళాపూర్ణుడు మధురలాలసను తాను చిన్నతనంలో వ్రాసినటువంటి లక్ష్మీనారాయణ సంవాదంలోని ప్రధాన భాగాన్ని చెప్పమన్నాడు. అప్పుడామె ఇలా చెప్పసాగింది. ఈ బ్రహ్మాండంలో అత్యుత్తమ స్థానమైన విష్ణులోకం ఉంది. అక్కడ ఉన్నవన్నీ అద్భుతాలే. ఆ విష్ణులోక రాజధాని వైకుంఠపురం. ఆ వైకుంఠంలోనే లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారు. ఒకనాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, స్వామి, అన్ని లోకాలకు మీరే తండ్రి. సృష్టి స్థితి లయాలకు మీరే కారకులు. వేదశాస్త్రాలను పుట్టించి జనం తరించడానికి మార్గం ఏర్పరిచారు. కానీ అందరికీ అది సాధ్యమవుతుందా? అందరూ మోక్షాన్ని పొందే అవకాశాన్ని కల్పించవచ్చు కదా అంది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి నవ్వుతూ, దేవి, తల్లి మనసుతో అలా అంటున్నావు కానీ నేను కేవలం వేదశాస్త్ర పఠనం వల్ల మాత్రమే ముక్తి కలుగుతుందని నియమం ఏర్పరిచానా? లేదే, నా దివ్యధామాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ అకుంఠిత భక్తితో నన్ను పూజించేవారికి వారికి చదువు వచ్చినా రాకపోయినా మోక్షాన్నే ఇస్తున్నానుగా. అయినా నీవు అడుగుతున్నావు కనుక చెబుతున్నాను. ఇకపై నా నామాన్ని ఉన్నచోటే ఉండి నిశ్చల చిత్తంతో స్మరించిన వారికి కూడా ముక్తి కలుగుతుంది అంటూ వరం ప్రసాదించాడు అంటూ లక్ష్మీనారాయణ సంవాదంలోని ప్రధాన భాగాన్ని చెప్పింది మధురలాలస. ఆ తరువాత కాలంలో కళాపూర్ణుడి తేజంతో అభినవ కౌముది మధురలాలసలు సుప్రసాదుడు సరసుడు అనే కుమారులకు జన్మనిచ్చారు.
అలా కళాపూర్ణుడు భార్యలతోనూ పుత్రులతోనూ బంధుమిత్రగణంతోనూ హాయిగా కాలం గడుపుతూ ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ సకల సంపదలతోనూ కీర్తి ప్రతిష్టలతోనూ వర్ధిల్లాడు. ఇది కళాపూర్ణోదయం కథ. ఈ కథలో చిత్రం ఏంటంటే, సాధారణంగా వ్రతకథల చివరిలో ఈ కథ విన్నవారికి చదివిన వారికి సమస్త శుభాలు కలుగుతాయని ఫలశ్రుతి ఉంటుంది కదా. అయితే కళాపూర్ణోదయం కథలో ఆ ఫలశ్రుతి కూడా కథలో భాగంగానే ఉంటుంది. ఇలా చిత్రంగా కథను నడిపించడం పింగళ సూరణకు ముందున్నటువంటి ప్రబంధ కవులెవ్వరూ చేయలేదు. అంతేకాదు, ఇన్ని మలుపులున్నటువంటి ఉత్తమ స్థాయి కథ కూడా తెలుగు సాహిత్యంలో మరొకటి లేదు. సంస్కృత సాహిత్యంలో మాత్రం బాణుని కాదంబరి ఉంది. ఈ కళాపూర్ణోదయం కథ సాధారణంగా ఒకసారి చదివితే అర్థం కాదేమో అన్నట్టు ఉంటుంది. అందుకే 2-3 సార్లు చదువుతూ మరీ ఆనందించవచ్చు. మన భారతీయ సాహిత్యంలో అద్భుతాలకు కొదవే లేదు. ఈ కథ ఒక తరహా అద్భుతమైతే వేరే తరహా అద్భుతాలు మరెన్నో ఉన్నాయి. వాటిని కూడా ఒక్కొక్కటిగా మన అజిగవలో చెప్పుకుంటూనే ఉందాం. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురములను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవా.